హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లావణ్య, మీరు చూస్తున్నారు ఈ తరం ఇల్లాలు. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమాటా చారు అండి. దానికి అల్లమెల్పే పేస్ట్, కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపు అయితే తీసుకోవాలండి మెయిన్ ఇంగ్రీడియంట్స్. టమాటాలు అయితే ఇలా ముక్కల్లా కట్ చేసుకున్నాం కదండి. ఇందులోనే 3-4 రెక్కలు చింతపండు వేసుకొని మనం ఇప్పుడైతే మిక్సీకి ప్యూరీ లాగా అయితే పట్టుకుందామండి. ఇదిగోండి, ప్యూరీ మిక్సీకి అయితే పట్టుకున్నాం కదండి. ఇలాగైతే మెత్తగా ఉండాలండి, ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా పట్టుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, చారుకు గిన్నె అయితే పెట్టుకున్నాం కదండి. కాస్తంత ఆయిల్ వేసుకొని ఆ ప్యూరీ అయితే ఇందులో పోసుకోవాలండి. ఇదిగోండి, ప్యూరీ అయితే కాస్త ఉడకడం స్టార్ట్ అయింది కదండి. పచ్చి వాసన పోయే వరకు మనం వాటర్ అయితే పోయొద్దండి. ఇప్పుడు ఇందులోకి కాస్తంత కారం, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్, కాస్తంత ఉప్పు, ఇవన్నీ వేసుకొని టమాటా పచ్చివాసన పోయి ఈ కారం అంతా ఉడికే వరకు కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత నీళ్ళు అయితే పోసుకుందాం. ఇదిగోండి, ఇదైతే ఉడుకుతుంది కదండి. నేను పసుపు కూడా వేసుకున్నానండి, అది క్లిప్పింగ్లో రాలేనట్టుంది. ఇప్పుడైతే మనం జార్ కడిగి కాస్త నీళ్ళన్నీ పోసుకుందామండి. ఇక్కడ చారు కూడా రెడీ అయిందండి. ఇప్పుడు ఇక్కడ సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. నాకు కొద్దిగా సాల్ట్ అయితే తగ్గినట్టు అనిపించింది, అందుకని కాస్త సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. కాస్త సాల్ట్ ఉడికిన తర్వాత స్టవ్ అయితే బంద్ ఇదైతే పక్కకు తీసేసుకోండి. తిరువాత వేసుకుందాం. ఆయిల్కి తిరువాతకి అయితే పెట్టుకున్నానండి, ఆయిల్ హీట్ అయింది కదండి. ఇందులోకి జీలకర్ర ఆవాలైతే వేసుకోవాలండి. ఇవైతే ఫ్రై అయ్యాయి కదండి, ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఇదైతే ఇందులోకి వేసేస్తుంది. వేడి వేడి టమాటా చారు రెడీ.